అనేక మార్లు ఈ విషయం వచ్చింది అనేక మార్లు మేము ఉల్టా ప్రశ్న అడిగాం నీకు హైదరాబాద్ నుంచి రెవెన్యూ తెలంగాణల మొత్తం రెవెన్యూ 80% హైదరాబాద్ కే వస్తది మనం 80% హైదరాబాద్లల్ల ఖర్చు పెడుతున్నావా పెడతలేవు రెండోది నువ్వు మాట్లాడిన మాటలు ఏది కూడా అన్ని కూడా అబద్ధాలే తెలంగాణ ప్రభు తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఇచ్చిన టాక్స్ పరంగా ఇచ్చిన రెవెన్యూ ఎంత ఉంటదో దానికంటే ఎక్కువనే కేంద్రం తెలంగాణ మీద ఖర్చు పెడుతున్నారు నువ్వు ఏడకొచ్చి ఎవర్తోటి డిస్కస్ చేస్తావా రాజీనామా పత్రం తీసుకొని రా రెండో విషయం ఇది మనం కట్టిన అమౌంట్ కంటే ఎక్కువ వచ్చడే కాదు మళ్ళా కేంద్రము కేంద్రానికి కూడా టాక్స్ వస్తది మళ్ళా దాంతోటి అటు రక్షణ శాఖ నడపాల దేశ రక్షణ చూసుకోవాల రైల్వేస్ నడుపుతారు సివిల్ ఏవియేషన్ నడుపుతారు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అనేకం ఉంటాయి అటు పాకిస్తాన్ చైనా దగ్గర మనము రక్షణ చేసుకోవాలి కదా మీ అయ్యా మాటల తూటాలు వనికి రావాడా అది నిజమైన తూటాలు పెట్టాలి నీ తూటాలు మీ చెల్లె తూటాలు ఇటు పాకిస్తాన్ దిక్కు వనికి రావు కాశ్మీర్లా మీరు పెంచి పోషిస్తున్న మిలిటెంట్లు ఉన్నారు కదా నువ్వు మీ ఎంఐఎం పార్టీ మీరందరూ పెంచి పోషిస్తున్న మిలిటెంట్లని సంపనీకే మీ అయ్య మాటల తూటాలు సరిపోవు నిజమైన తూటాలు అవసరము కాబట్టి తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ అమౌంట్ కంటే ఎక్కువ మోదీ సర్కార్ ఇస్తున్నది కానీ మీరు ఏదైతే ఈ మతతత్వ రాజకీయాలు ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారో దాని వల్ల రోహింగ్యాలను పెంచి పోషిస్తున్నారు టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారు చూడు దాని కోసము మనం కట్టే ట్యాక్స్ కంటే పదింతలు ఎక్కువ వాళ్ళతోటి దేశాన్ని కాపాడుకుంటేందుకు అవుతున్నది తో పనికి మాల రాజకీయ మాటలు మాట్లాడకు మీ దేశానికి కల్వకోట్ల కుటుంబం ఒక శాపం నోరు మూసుకొని పడి ఉంటే మీకే మంచిది మీరు నోరెంత తెరిస్తే మీకు ఓట్లంత తగ్గుతారా నాయన కేటీఆర్ నువ్వు మీ అయ్యకి కొడుకు కాకపోతే జీవితంలో మంత్రి కాదు ఎమ్మెల్యే కూడా కాకపోతుంది తెలంగాణ రైతులందరూ కేంద్రానికి ఓటేశారు కదా మోడీ గారి సర్కార్ ఎంఎస్పి మొత్తం ఇక్కడ తెలంగాణ వరి రైతులకు ఎవరిచ్చింది ఇన్ని రోజులు నయా పైస ఇయ్యలే కేసీఆర్ మొన్నటిదాకా డబ్బా కొట్టుకున్నారు మేమే కొంటున్నాం దేశం లేడగొట్టలేదు మేమే కొంటున్నాం మరి ఎందుకు ఇయాలి ఉలుక్కి పడ్డారు ఇయాల బాయిల్డ్ రైస్ మేము కొనమని ఒకటే మాట అంటే ఎందుకు ఉలిక్కి పడ్డారు ఇవాళన్నీ ఇక గంగుల కమలాకర్ నిన్న మాట్లాడింది వేరే మంత్రులు మాట్లాడుతున్నారు ఇవాళ కేంద్రం కొంటలేదు కేంద్రం కొంటలేదు అని దొడ్డు బియ్యం కొంటలేదు అని హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నాడు దొడ్డు బియ్యం కొనదని ఏడ చెప్పలే కేంద్రం మళ్ళీ మొన్నటిదాకా ఏంటి కోసం మీరు అన్నారు మేమే కొంటున్నాం దేశవ్యాప్తంగా అని ఇవాళ అసలు విషయాలు బయటపడుతున్నాయా ఇక్కడ రేషన్ షాప్లో మోడీ గారు ఫోటో పెట్టినావా ఐకేపి సెంటర్లలో మోడీ గారు ఫోటో పెట్టినావా ఏమండి ఎంఎస్పి 1880 రూపాయలే కాకుండా ఈ ఐకేపి సెంటర్లకి కమిషను 2.5% కేంద్రం ఇస్తున్నది గోనె సంచులకు పైసలు కేంద్రం ఇస్తున్నది ఐకేపి సెంటర్లకు వెళ్ళి వడ్లు రైస్ మిల్లు దాకా పోయేదానికి ట్రాన్స్పోర్టేషన్ కేంద్రం ఇస్తున్నది అన్ని రకాలుగా ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో జరిగేది ప్రతి ఒక్క నయా పైస ఖర్చు కూడా కేంద్రమే ఇస్తున్నది ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నందుకు ఏదైతే ఈ బ్రోకరేజ్ ఫర్మ్ ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉందో ఈడ ఆ పని చేయడానికి ప్రొక్యూర్మెంట్ చేయడానికి 2.5% కమిషన్ కూడా కేంద్రం కేసీఆర్ సర్కార్కి కడుతున్నది 30,000 కోట్ల ప్రొక్యూర్మెంట్ అయితే 750 కోట్ల రూపాయలు కేంద్రము కేసీఆర్ సర్కార్కి కమిషన్కి ఇస్తున్నది నయా పైస గోనె సంచితో పాటు నయా పైస ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద లేదు మోడీ గారు 2014 నుంచి వచ్చినాక టోటల్ ఎంఎస్పి ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు కాబట్టి ఇవాళ మీరు దొంగ మాటలు మాట్లాడితే రైతులు మభ్య పడే స్థితిలో లేరు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కేటీఆర్ మీ అయ్యకి చెప్పి నిజాం షుగర్ ఫ్యాక్టరీ 3 యూనిట్లు తెరిపి పసుపు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా బోనస్లు ఇవి పసుపు విస్తీర్ణత పెరగడానికి పసుపు క్వాలిటీ పెరగడానికి మీ అగ్రికల్చర్ మినిస్ట్రీ హార్టికల్చర్ మినిస్ట్రీ ఇక్కడ ఉన్న స్పైస్ బోర్డ్ ఆఫీస్కి
కోఆపరేట్ చేయండి. ఇయాల మేము ఇక్కడ కర్కుమిన్ కంటెంట్ ప్రపంచంలో అత్యధిక పసుపు పండే జిల్లాలో కర్కుమిన్ కంటెంట్ ఎంతనో టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదు. నీకు మీ అయ్యకి ఇంతన సిగ్గుండాల. ఇయాల 50 లక్షల ఖర్చుతోటి స్పైస్ బోర్డ్ ద్వారా ఫస్ట్ మొట్టమొదటిది 2021వ సంవత్సరం వచ్చింది కర్కుమిన్ కంటెంట్ పసుపులో మెజర్ చేసే మెషిన్. ఇది నా చిన్ననాటి నుంచి ఉండాలి. ఇది ఏమన్నా రైతుకు చేసిన రానే మీరు. అకాల వర్షాలు అతి వర్షాలు వివిధ కారణాల వల్ల రైతులు నష్టపోతుంటే నయా పైసా మీరు సపోర్ట్ చేసిందా రైతులకి? ఫసల్ బీమా యోజన పెట్టినరా ఇడ? మీరు సపోర్ట్ చేసి సావరేట్లా ఫసల్ బీమా యోజనను ఇంప్లిమెంట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తది కదా పంట నష్టపోతే. మీరు ఏం చేసిన రైతులకి? ఏమన్నా అంటే 5000 రూపాయలు ఇస్తున్నాంట కౌ రైతులకి ఇయ్యవు, సంపన్న రైతులందరికీ ఇస్తావు. ఈడనేమో లక్షల రూపాయలు లాస్ అవుతా ఉన్నది, అమ్ముకోలేక వివిధ పంటలన్నీ బంద్ అయిపోతున్నాయి. వేరుశనగ బంద్ అయిపోతున్నది, సన్ఫ్లవర్ బంద్ అయిపోతున్నది, మొక్క కొనమని చెప్పిండు మీ అయ్యా. సోయా తక్కువైపోతా ఉన్నది, పసుపు ఇబ్బందులు ఉన్నది, చెరుకు మొత్తం బందే చేసిన ఘనత మీ అయ్యది. అసలు చెరుకు పంట కలకల్లాడుతుండే ఈ జిల్లాలల్లో బంద్ చేసిన ఘనత మీరు. మొత్తం రైతులందరూ మీరు చేసే ఘన కార్యాలకి మొత్తం వరి మీద వండి వరి వండిస్తూ ఉంటే వరి నిలువలు బియ్యం నిలువలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఇవాళ పనికి మాలిన ఛాలెంజ్లు ఇసురుకుంటా బుద్ధి లేకుండా ఆలకు ఛాలెంజ్ ఇళ్ళకు ఛాలెంజ్ అనుకుంటా వేస్ట్ ఆఫ్ టైం. యు బెటర్ రిజైన్ అండ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ స్టేట్.